మీడియా లేకపోతే నిజాలు సమాధి అయిపోతాయి అదే సందర్భంలో న్యూట్రల్ మీడియా లేకపోతే అసలు నిజం వెలుగే చూడదు ఇవాళ తెలుగుదేశం అనుకూల మీడియా వైసీపీ అనుకూల మీడియా మధ్యన అవి రెండు ఉండటం వల్ల వీళ్ళ తప్పు వాళ్ళు వాళ్ళ తప్పు వీళ్ళు బయటికి తీస్తున్నారు కానీ న్యూట్రల్ మీడియా లేకపోతే ఈ రెండిట్లో ఎవరిది తప్పు ఎవరిది గొప్పని లేకపోతే ప్రజలు అయోమయంలోనే ఉంటారు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే యురేనియంకి సంబంధించి ఈనాడు చక్కటి వార్త వేసింది వాస్తవంగా సాక్షివాడు వేయడం అది దాదాపుగా ఏళ్ల తరబడి యురేనియం అనేది ఖచ్చితంగా అవసరం అణుబాంబులు తయారు చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఎక్కడెక్కడి నుంచినో కొనుక్కొచ్చుకునేటువంటిది లేదా అణు విద్యుత్ కర్మారాలకు కావాల్సినటువంటి రా మెటీరియల్ కూడా అదే అది పులివెందుల దగ్గర దొరికింది దాన్ని తవ్వడంలో తప్పు లేదు ఎందుకంటే ఇండస్ట్రీస్కి మరి లేకపోతే ఎట్లాగా కానీ ఆ తవ్వినప్పుడు అది శుద్ధి చేసేటటువంటి సందర్భంలో వాటర్ వస్తుంది ఆ వాటర్ని బయట మామూలు భూమిలోకి ఇంక దానికి సపరేట్ పాండ్స్ అంటే ఒక పెద్ద లాంటిది ఏర్పాటు చేసి ఆ చెరువుల్లో రెండు మూడు లేయర్ల బెడ్స్ ఏర్పాటు చేసి అంటే చాలా స్ట్రాంగ్గా కానీ భూమిలోకి ఒక్క చుక్క కూడా ఇంకకుండా అందులో ఉంచాలి ఉంచితే అప్పుడు అది ప్రయోజనం ఆ చుట్టుపక్కల గ్రీనరీ అది కూడా పెంచాలి ఎందుకంటే దాని ఇంపాక్ట్ వాతావరణాన్ని కాలుష్యం చేస్తుంది కాబట్టి కానీ డబ్బులు పడ్డటువంటి కాంట్రాక్టర్లు అక్కడ ఈ జగన్ వాళ్ళ టీంకి సంబంధించినటువంటి వాళ్లే ఎవరో బంధువర్గమే అక్కడ తవ్వి మామూలు చెరువు తవ్వి వదిలేశారు అక్కడ దాంతో అదంతా అందులోకి వచ్చేసి నేలంతా ఇంకిపోయి అది అట్ల కింద స్ప్రెడ్ అయిపోయి ఆ చుట్టుపక్కల పొలాలు నాశనమైనవి ఆరోగ్యాలు నాశనమైనవి ప్రజల ప్రాణాలతో చెలగాటమా దాని మీదన జగన్ వచ్చిన తర్వాత ఒక కమిటీ వేశారు ఇది చెన్నై ఐఐటితో వాళ్ళు అంతా బాగానే ఉందని ఇచ్చారు బట్ సమస్య అట్లాగే ఉండిపోయింది ఒక సపరేట్ పాండు కావాల్సి ఉన్నటువంటిది మామూలు రోడ్డు భూమి మీద ఉన్నటువంటి మామూలు చెరువులు ఇంకించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి గర్భకోశ వ్యాధుల దగ్గర నుంచి తీవ్రమైన అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి జగన్ కూడా ఆ మధ్యన అవినాష్ రెడ్డి ఆయన దృష్టికి తీసుకురావడం దాని మీద చర్చించడం కూడా జరిగిందని అప్పట్లో సీఎం కార్యాలయమే ఇది కూడా ఇచ్చింది బట్ ఏం పరిష్కారం అయిందో తెలియలేదు అది ఇవాళ ఈనాడు హైలైట్ చేసింది ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది